ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో పాటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసిన ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం తెలిపారు. ఎస్ఈసీతో పాటు చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని కోరగా హైకోర్టు అందుకు అంగీకరించినట్లు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. మున్సిపల్ ఎన్నికల పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కడప జిల్లాకు చెందిన కొందరు సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని అభిప్రాయపడింది. ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. కొద్ది రోజుల క్రితం దీనిపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా చుక్కెదురైంది. తాజాగా సుప్రీం సైతం పిటిషన్ను కొట్టివేయడంతో రాష్ట్రంలో 12 నగరపాలక 75 పురపాలక సంస్థలు నగర పంచాయతీల్లో పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రంపై జగన్ యుద్ధానికి సిద్ధమవుతున్నారా? తాజాగా ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఇదే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరిన సీఎం జగన్ తనతో పాటు అఖిల పక్షాన్ని కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశమని, స్టీల్ ప్లాంట్ పై ప్రత్యక్షంగా 20,000 కుటుంబాలు ఆధారపడ్డాయని, అఖిలపక్షం కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొస్తామని లేఖలో రాశారు. ఏపీ ప్రజలు కార్మికుల అభిప్రాయాలను మీ ముందుంచుతామన్నారు. ప్లాంట్ పునరుద్ధరణకై మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తామని సీఎం వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్ పై దృష్టి పెడితే ఖచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. అందుకే మోడీ అపాయింట్మెంట్ కోరామన్నారు. ప్రైవేటీకరణ చేయకుండా లాభాల బాటలో స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకువెళ్లవచ్చని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నుంచి పెట్టుబడులు ఉపసంహరించాలనని, ఆ సంస్థకి కాస్త అండగా నిలిచి చేయూతనిస్తే తప్పనిసరిగా నష్టాల నుంచి లాభాల బాట పడుతుందనని మా యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం బలంగా నమ్ముతా ఉంది. సొంత గనులు దీనికి రెండు ప్రత్యామ్నాయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూచించారు. మొట్టమొదటిది సొంత గనులు దీనికి కేటాయించడం, రెండు ఏదైతే రుణభారం ఉందో ఆ రుణభారాన్ని ఈక్విటీగా మూలధనంగా కాని కన్వర్ట్ చేస్తే ఈరోజు సంస్థ పే చేస్తున్నటువంటి 14% వడ్డీ భారం తగ్గుతుంది. దానివల్ల ఇది నష్టాల్లో నుంచి లాభాలకు వస్తుంది. సొంత గనులు కేటాయించడం వల్ల ఇంచుమించుగా 1 టన్నుకు 5,000 రూపాయలు ఆదా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. రుణాలను బ్యాంకులు ఈక్విటీగా మారిస్తే వడ్డీ భారం తగ్గి ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియతో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధులు సేకరించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే దీన్ని ప్రైవేటీకరణ చేసేదానికన్నా కూడా దీన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చి ఒకవేళ అవసరం అని అనుకుంటే ఏ 25% 30% స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి దాన్ని ప్రజలకు ఒక ప్రైవేట్ వ్యక్తికి కాకుండా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తే ప్రజలే కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది నేను చెప్పేటటువంటి వివరణ. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంతో పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటికే తమ వైఖరేంటో యూనియన్ నాయకులతో చెప్పామన్నారు. కేంద్రం తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అందుకే కేంద్రానికి లేఖ రాశామని, త్వరలోనే మోడీని కలిసి జగన్ అన్ని వివరిస్తారన్నారు. ప్రయత్నాలలో భాగంగా నెక్స్ట్ స్టెప్ కింద, తదుపరి స్టెప్ కింద ఈ ఉత్తరం రాయడం జరిగింది. దీనికి ముందుగానే ముఖ్యమంత్రి గారు, మీకు తెలుసు,
విశాఖపట్నం వెళ్ళిన సందర్భంలో చాలాసేపు ఓపికగా కార్మిక సంఘాల నాయకులందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడడం, అందులో నాకు తెలిసి టీఎన్టీసీ అంటే తెలుగుదేశం అనుబంధ సంఘం కూడా ఉండని అనుకుంటున్నాను, కూడా ఉన్నట్టున్నాను. ఆ రోజు వాళ్ళు ఏమేమి సలహాలు ఇస్తున్నారో అన్నింటినీ తీసుకొని అలాగే తాను ఏం చేశానో చెప్పడం, ఇదంతా కూడా ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. అలాగే దాని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న పోస్కో ఏదైతే కొరియన్ కంపెనీ ఉందో మేనేజర్, వాళ్ళు అంతకుముందు వెళ్లారు, ఆ తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక టీడీపీ హయాంలో వచ్చి చూసినది కాక, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రావడము, అందులో ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైజాగ్, కడప కానీ కృష్ణపట్నం కానీ రండి తను వాళ్లకు సజెస్ట్ చేసిన విషయం. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై కేంద్రానికి సీఎం జగన్ పలు సూచనలు కూడా చేశారని వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర సెంటిమెంట్ లో ఒక భాగమని తెలిపారు. విశాఖ ఉక్కుపై పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వక్రబుద్దితో చంద్రబాబు ఎల్లో మీడియా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేసేలా కథనాలు ప్రచురించాయని తెలిపారు. వాళ్ల తల నిండా విషమే కాబట్టి విషపూరిత వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు. అవసరం ఉందా? దానివల్ల ఏం సాధిస్తాం మేము? ఇది మాత్రం ప్రజలకు అర్థం కాదా? ఎందుకు ఇట్లా అంటే చెప్తున్నా కదా, ఎక్కడ దొరుకుతుందో, ఏం దొరుకుతుందో, ఎట్లా చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూస్ ఏదో ఒక రకంగా బ్యాడ్ లైట్లో చూపాలి. ఎందుకంటే ఇంక వేరే రకంగా ఎదుర్కోలేకపోతున్నారు. ఓ పక్క మొత్తం ఊపేస్తున్నాం అటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కానీ ప్రజల్లో మన్ననలు పొందడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు గత ప్రభుత్వ అధినాయకులతో ఎవరితో పోల్చినా చాలా ముందు ఎక్కడో ఉన్నారు. ఎందుకంటే సిన్సియర్గా ఆనెస్ట్గా ఓ నిబద్ధతతో పనిచేసుకుంటూ పోయి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇది తట్టుకోలేక అక్కసుపరించలేక అసలు సంబంధం లేనివి, సందర్భం లేనివి, ఎక్కడెక్కడ ఏదో ఒకటి తప్పుడు రోజు కొడుతూ ఉంటే ఎవరికో ఒకరికి ఎక్కకపోతుందా, ఎక్కకపోతుందా అనే బతిలో భాగంగా ఇటు పొద్దుగోను రాతలు రాయడం అనేది మానేయాలని వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. సీఎం జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి లేఖ రాయడానికి తప్పుపట్టారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య. నక్కపోయాక బొక్క కొడతారా అంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను ఎప్పుడో అమ్మేసుకుని సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారని ఆరోపించారు. ఎవరి కంటి తుడుపుడు చర్యగా ఈ లేఖ రాశారో చెప్పాలన్నారు. ప్రజలను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇదేంటండి? లేఖ రాసినాడు, ఇప్పుడు కూడా ఇదిగో ఈ లేఖ ఒకటి రాస్తున్నారు ఆయన. ఈ రోజు లేఖ రాశారు. ఏమని? నేను ఒక అగ్నిపక్షం తీసుకొస్తాను, నా మాట వినండి అని. నేను అగ్నిపక్షం మీదకి తీసుకొస్తాను ఇప్పుడండి. నక్కపోయిన తర్వాత బొక్క కొడతారండి? సారీ, ఇది పల్లెటూళ్ళలో వాడే సామెత అండి. ఐ వెరీ సారీ. నక్కపోయిన తర్వాత బొక్క కొడితే నక్కేది? ఇట్ హాస్ గాన్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గౌరవ ఏటూ గారి మధ్యవర్తిత్వంలో గౌరవ ఏవన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెళ్ళిపోయింది అది. ఇట్ హాస్ గాన్. ఇప్పుడు ఎవరిని మోసం చేయటానికి ఉత్తరం అని నేను అడుగుతున్నా. ఎవరిని మోసం చేయటానికి, ఎవరిని దగా చేయటానికి, ఎవరి కంటి తుడుపుగా ఈ లేఖ రాసినారు గౌరవ ముఖ్యమంత్రి గారు? మీకు అది చిత్తశుద్ధి ఉందా? అసలు స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయిందని ఆల్రెడీ మీరు పండగ చేసుకున్నారు, పెద్ద పార్టీ చేసుకున్నారు మీరు. దే హావ్ సెలబ్రేటెడ్ ది అకేషన్ మై డియర్ ఫ్రెండ్స్. విశాఖ వాసులారా, ఇన్ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఇన్ జనరల్, ఆల్రెడీ A1, A2 అండ్ హిస్ టీమ్, దే హావ్ సెలబ్రేటెడ్ ది డిసపీరెన్స్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ అట్ విశాఖపట్నం. విశాఖపట్నం మాయమైపోవటాన్ని వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ చేసుకున్నారయ్యా మీ దొంపల దగ్గర, అర్థం అవ్వట్లేదు మీకు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జేఏసీ శిబిరాల్లో కూర్చుంటేనే ఆ ప్రభావం వేరేగా ఉంటుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు ఎమ్మెల్సీలు అంతా రాజీనామా చేస్తే దేశమంతా మనవైపే చూస్తుందన్నారు గంట. అంతెందుకు? వైసీపీ సభ్యులు రాజీనామా చేసిన చోట టీడీపీ పోటీ పెట్టదని స్పష్టం చేశారు. ఇందుకోసం నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికను సీఎం ప్రకటించాలని గంట కోరారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. అమరావతి మహిళలు దైవ దర్శనానికి వస్తే ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. డీజీపీ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మదమెక్కిన దున్నపోతుల్లా ప్రవర్తించిన వారిపై డీజీపీ చర్యలు తీసుకోవాలంటూ బోండా ఉమ కోరారు. నిన్న ఈ మహిళలు చేసినటువంటి నేరం ఏమిటి? నేను స్ట్రైట్ గా డీజీపీని అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ మహిళలు చేసినటువంటి నేరం ఘోరం ఏంటి? వీళ్ళేమన్నా ఉగ్రవాదులా, లేదంటే నేరస్తులా, లేదంటే ఏదన్నా బస్సులు తగలు పెడతానికి వెళ్తా ఉన్నారా, ఏదన్నా దౌర్జన్యం చేయడానికి వెళ్తా ఉన్నారా? అమ్మవారి గుడికెళ్తే, అమ్మవారి గుడికెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వెళ్తే వాళ్ళని అమాంతంగా మదమెక్కిన దున్నపోతులు మరి మహిళల మీద పడినట్టుగా నిన్న జరిగినటువంటి ఘటన మనకు నివ్వెరపోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక ఆటవిక సమాజం కనిపిస్తోందని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు టీడీపీ నేత బోండా ఉమ. అమరావతి విజయవాడలను మంత్రుల శ్మశానంతో పోల్చడం సిగ్గుచేటన్నారు. ప్రజలు పౌరుషం తెచ్చుకోవాలని బోండా ఉమ ప్రజలను కోరారు. మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. తీవ్రంగా ఖండించాలి. ఏంటిది, మనం ఆటవిక సమాజంలో ఉన్నావా, ఆధునిక సమాజంలో ఉన్నావా, ఇలాంటి ఎప్పుడన్నా జరిగినయ్యా? కాబట్టి రేపు ఎన్నికలు పెట్టుకొని ఇప్పటికే 21 నెలల్లో అమరావతిని నాశనం చేసినందువల్ల ఈ రాష్ట్రమే కుదేలైపోయింది. మొత్తం రాష్ట్రము దెబ్బతింది, విజయవాడ, గుంటూరు, పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి. సాక్షాత్తు మంత్రులు ఈ శ్మశానంతో పోలుస్తూ ఉన్నారు విజయవాడ, గుంటూరు, అమరావతిని. పౌరుషం తెచ్చుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా, సిగ్గు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. ఈరోజు నిన్న జరిగినటువంటి దాడి, మహిళల పైన మీద దాడి, కడుపు రగిలిపోతా ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి, పోలీసులను సస్పెండ్ చేయాలి.